ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో నిన్న ఎందుకు మనం వెస్టిండీస్ ని కెరీర్ పార్ట్నర్ గా తీసుకోవాలి దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మనమందరూ కూడా బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత కొత్తగా జాయిన్ అయినప్పుడు కొన్ని తెలుసో తెలియకుండానో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో మనకి ఆ 7 మిస్టేక్స్, అంటే మిస్టేక్స్ ఏమేమి చేయకూడదు, చేస్తే దానికి రైట్ అప్రోచ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, గోల్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్ సెల్లింగ్ లోపలికి వచ్చినప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది ఒక 10-15 మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. దాంట్లో టాప్ 7 మిస్టేక్స్ ని అందరూ చేస్తారు అనేసి ఒక సర్వేలో జరిగింది. సో అందుకోసం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్. సో ఆ మిస్టేక్స్ ని ఏమేమి చేస్తారు, చేస్తే దానికి రైట్ అప్రోచ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ రియలైజేషన్. సో అందరికీ తెలుసు, ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది దాంట్లో మనం బిజినెస్ చేసినట్లయితే సో మన లైఫ్ అన్ని కూడా చేంజ్ అవుతుంది. మనము ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు, మన లైఫ్ లో మనము మన కాళ్ళ మీద మనం నిల్చుకోవచ్చు, లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనేసి సో ఇప్పుడు అందరికీ కూడా రియలైజేషన్ వస్తుంది. దాంతో పాటు ప్రెస్టీజ్ బిజినెస్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ అని చెప్తున్నారు. సో మిమ్మల్ని నేను సింపుల్ ఈజీ, కొంతమంది సింపుల్ అంటారు, కొంతమంది ఈజీ అంటారు. బట్ నా ప్రకారం ప్రెస్టీజ్ బిజినెస్ అనేది, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ బిజినెస్ అనేది సింపుల్ అండ్ ఈజీ బిజినెస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు మనకి మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉండే, మనం అందరూ కూడా క్లాస్ లో ఉన్నప్పుడు 100 మంది క్లాస్ లో ఉంటాం అనుకోండి, దాంట్లో సేమ్ టీచర్ సేమ్ క్లాసు సేమ్ పాఠం సేమ్ లెసన్ సేమ్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. బట్ 100 మందిలో 30 మందికి ఈజీ అయింది మ్యాథ్స్, 70 మందికి కష్టమైంది. బట్ సేమ్ క్లాసు సేమ్ టీచర్ సేమ్ లెక్చర్ బట్ 30 మందికి ఈజీ అయింది, 70 మందికి ఎందుకు కష్టమైంది అంటే దట్ ఈస్ డిపెండ్ అపాన్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ డిపెండ్ అపాన్ ఫోకస్, దట్ ఈస్ డిపెండ్ అపాన్ ఇంట్రెస్ట్. ఇష్టంతో పనిచేస్తే కష్టం ఉన్న మ్యాథ్స్ కూడా ఈజీ అయిపోతుంది. అలాగే మనం అందరూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో 1 లాక్ మెంబర్స్ అనుకోండి, దాంట్లో 10,000 మందికి ఫెయిల్యూర్ అయ్యారు అంటే అది కంపెనీది ప్రాబ్లం కాదు, ఆ 10,000 మందిది ప్రాబ్లం. వాళ్ళు కాన్సన్ట్రేషన్ తో ఫోకస్ తో ఇష్టంతో వాళ్ళు వర్క్ చేస్తుంటే, దీంట్లో బిజినెస్ గురించి వాళ్ళు తెలుసుకొని ఉంటే, ఆ మిస్టేక్స్ ని మనం చేయకుండా ఉంటే వాళ్ళకు కూడా ఈజీగా సింపుల్ గా అవుతుంది, అది కన్వర్ట్ అయ్యేది ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే మనం బిజినెస్ ని సింపుల్ గా తీసుకుంటామో అప్పుడు ఈజీగా కన్వర్ట్ అవుతుంటుంది. అదే మన మైండ్ లో నేను చేస్తానో లేదో, నేను దీంట్లో సక్సెస్ అవ్వగలనో లేదో, ఇలాంటి ప్రాజెక్ట్ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడగలనో లేదో, సో ప్లాన్ గురించి వేరే వాళ్ళకి నేను నాలెడ్జ్ ఇవ్వగలనో లేదో, ఒక 10 మంది ముందు నేను మాట్లాడగలనో లేదో అనేసి మన మైండ్ లో ఎప్పుడైతే మనం నెగిటివ్ గా థింక్ చేస్తామో అప్పుడు మనకి ఈజీ ఉన్న బిజినెస్ కూడా డిఫికల్ట్ అయిపోతుంది. సో ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి, మన జీవితంలో మనం నేర్చుకోవడానికి దాందే అయినా ఒక డ్యూరేషన్, ఆ డ్యూరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఈ ట్రైనింగ్ కూర్చున్నారు, ఈ ట్రైనింగ్ లో మాట్లాడతాను అనేసి మీరు నేర్చుకోవడానికి 1 అవర్ టైం ఉంది, మన స్కూల్ కంప్లీట్ చేయడానికి 12 ఇయర్స్ టైం ఉంది, డిగ్రీ కంప్లీట్ చేయడానికి 3 ఇయర్స్ ఉంది, ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడానికి 2 ఇయర్స్ ఉంది. ఎందుకంటే దాందే అయినా ఆ డ్యూరేషన్ లో మనం నాలెడ్జ్ ని తీసుకోవాలి. అలాగే మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం ఎక్స్పర్ట్ అవ్వాలి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేయాలి, సజెషన్స్ ఐడియాస్ ని ఎలా తీసుకోవాలి, వేరే వాళ్ళకి మనం ఎలా కన్విన్స్ చేయాలి, ఒకరిని ఎలా మోటివేట్ చేయాలి, ఒకరికి ప్లాన్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి, మనం దీంట్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి మనకి 1 ఇయర్ కమిట్మెంట్ ఉంది. సో ఆ 1 ఇయర్ కమిట్మెంట్ లో మనం వర్క్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మనము నేర్చుకోవచ్చు, దీంట్లో మనం అందరూ కూడా ఎక్స్పర్ట్ అవుతాం. బట్ కొంతమంది 1 ఇయర్ వరకు వెయిటే చేయరు, మధ్యలోనే గివ్ అప్ అనేది ఇచ్చేస్తుంటారు. మీ డౌన్లైన్స్ చాలా మంది ఉంటారు, ఈ రోజు జాయిన్ అయిన ఒక 10 రోజుల్లో ఉంటారు, 11వ రోజు మీరు కాల్ చేస్తే వాళ్ళు కాల్ రిసీవ్ చేయరు, మెసేజ్ చేస్తే మెసేజ్ రిప్లై చేయరు, మీట్ అవ్వాలి అంటే అక్కడున్నాను ఇక్కడున్నాను అనేసి మీకు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు మధ్యలో ఇలా గివ్ అప్ అనేది ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఈ 7 మిస్టేక్స్ ని చేస్తుంటారు కాబట్టి. సో దాంట్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రీఇన్వెంటింగ్ ద వీల్ అని చెప్తారు. రీఇన్వెంటింగ్ ద వీల్ అని చెప్ వీల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
సో మనమందరూ కూడా సిస్టమ్ని ఫాలో చేయాలి. రీ ఇన్వెంటింగ్ ద వీల్ అంటే, ఇన్వెంటింగ్ అంటే ఏదైనా కనిపెట్టడం. సో ఇన్వెంట్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెంట్ అని చెప్తాం కదా, సో ఏదైనా కనిపెట్టడం. రీ ఇన్వెంటింగ్ అంటే మళ్ళీ దాన్ని కనిపెట్టడం. దాని అవసరం లేదు, ఎందుకంటే గౌతమ్ బాలేశ్వర్ ఆల్రెడీ సిస్టమ్ ని రెడీ చేసి పెట్టేశారు. మనకేం చెప్తున్నారు, ఆ సిస్టమ్ ని మనం ఫాలో చేయాలి అంతే చెప్తున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని సిస్టమ్ ని క్రియేట్ చేయండి, సిస్టమ్ ని రాయండి, కూర్చొని అని చెప్పట్లేదు. సిస్టమ్ ని ఓన్లీ ఫాలో చేయండి అని చెప్తున్నారు. బట్ కొంతమంది రీఇన్వెంటింగ్ చేస్తున్నారు, అంటే నేనెందుకు ఆ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి, నాదే అయినా నేను సిస్టమ్ ని రాసుకుంటా దాన్ని నేను ఫాలో అవుతాను అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఎవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని ఫాలో చేయరో, ఎవరైతే సిస్టమ్ ఫాలో చేయరో, అలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే రీఇన్వెంటింగ్ ద వీల్ అని చెప్తాం. సో దీనికి ఒక క్లారిటీ ఇచ్చేసిన ఒక ఎగ్జాంపుల్ ముఖాంతరం అర్థమయ్యేలా చెప్తాను. మీకు అందరికి కూడా, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు బండిలో వెళ్తుంటారు అనుకోండి, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ పడినప్పుడు మనం ఏం చేయాలి, ఆగాలి. గ్రీన్ పడినప్పుడు వెళ్ళాలి, ఎల్లో పడినప్పుడు రెడీగా ఉండాలి. బట్ అదే ఈ రీఇన్వెంటింగ్ ద వీల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, రెడ్ పడినప్పుడు వెళ్తూ ఉంటారు, గ్రీన్ పడినప్పుడు స్టాప్ అవుతారు, ఎల్లో పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సో ఇలాంటి వాళ్ళు లైఫ్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు సక్సెస్ఫుల్ అవడానికి అవుతుందా? నో. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని మనం ఫాలో చేయలేదు అంటే, ఒకటి మనకి ఫైన్ పడుతుంది, లేకపోతే మనకి యాక్సిడెంట్ అవుతుంది. రెండు ఆప్షన్లు అక్కడ. అదే మన బిజినెస్ లో మనం సిస్టమ్ ని ఫాలో చేయకపోతే, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని ఫాలో చేయకపోతే, సో ఇక్కడ అందరూ కూడా ఫెయిల్యూర్ అవుతారు. సో అందుకోసం అందరూ కూడా సిస్టమ్ ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. సో దీంట్లో మనకి ఏమీ లేదు, జస్ట్ సింపుల్ సిస్టమ్ ఉంది. అది రేపు గురించి రేపు నన్ను మాట్లాడుతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది మన సిస్టమ్ ఏంటి అనేసి. సో ఇలాంటి వాళ్ళు ఇంకా కొన్ని తప్పులు చేస్తారు. అదేంటి అంటే, కొంతే పని చేస్తారు, ఎక్కువగా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. రోజుకి 1 అవర్ హాఫ్ అన్ అవర్ పని చేస్తారు, నెలకి 1 లాక్ కావాలి, 2 లాక్స్ కావాలి, 5 లాక్స్ కావాలి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మనం ఏమంటాము అంటే రీఇన్వెంటింగ్ ద వీల్ అని చెప్తాం. సో కొంతమంది వాళ్ళ లైఫ్ లో షార్ట్ కట్ ని వెతుకుతూ ఉంటారు. షార్ట్ కట్ అంటే మీకు తెలుసు. సో కొంతమంది, నేను త్వరగా డైరెక్టర్ అయిపోవాలి, త్వరగా నేను స్టార్ అయిపోవాలి, త్వరగా నేను బ్రౌన్ అయిపోవాలి అనేసి కొంతమంది, సో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి నేను ఒక బ్రౌన్స్ అయిపోతాను, 3 లాక్స్ ఇన్వెస్ట్ చేశాను. నో, ఇలా ఎవరు చేస్తారు కదా, అలాంటి వాళ్ళని కూడా మనం ఏమంటాము అంటే రీఇన్వెంటింగ్ ద వీల్ అని చెప్తాము. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది మీ ఫ్రెండ్స్, మీ రోల్స్ లో ఉంటారు, లేకపోతే ఇలాంటి ఆలోచన మనలో కూడా ఉండొచ్చు. సో అందుకోసం ఐ రిక్వెస్ట్, మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఇలాంటి మిస్టేక్, నేను ఏదైతే 7 మిస్టేక్స్ గురించి మాట్లాడబోతున్నానో, ఆ 7 మిస్టేక్స్ ని నేను చేశాను అనేసి మీకు అనిపిస్తే, లేదు ఫ్యూచర్ లో చేయొచ్చు అని మీకు అనిపించినట్లయితే, సో దాన్ని ఒక సైడ్ లో రాసుకోండి. దానికి సొల్యూషన్ ఏంటి, రైట్ అప్రోచ్ ఏంటి అనేసి ఇప్పుడు డిస్కస్ చేస్తా. దాన్ని మీరందరూ కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది. సో రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే మీకు అర్థమైంది. ఇలాంటి వాళ్ళకి రైట్ అప్రోచ్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫాలో ద సిస్టమ్. ఏ బిజినెస్ కైనా మనం ఎంటర్ అయిన తర్వాత ఆ బిజినెస్ దాందే అయినా ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ని అందరూ కూడా ఫాలో చేయాల్సింది. సో దాన్ని మనం ఏమంటామంటే ఫాలో ద సిస్టమ్ అని చెప్తామో, అది ఫస్ట్. సో ఏ కంపెనీ అయినా దాని అయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, దాన్ని అందరూ కూడా ఫాలో చేయాలి. ఫాలో చేసిన తర్వాత ఏదైతే మీరు ఫాలో చేస్తున్నారో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని, దాన్ని మీరు 100% డూప్లికేట్ చేయాలి. అంటే 100% మీరు కాపీ చేయాలి. ఫస్ట్ సిస్టమ్ ని ఫాలో చేశారు, తర్వాత ఫాలో చేసిన సిస్టమ్ ని 100% డూప్లికేట్ చేశారు. సో 100% ఏదైతే మీరు డూప్లికేట్ చేస్తారు కదా సిస్టమ్ ని, దాన్ని మీ టీమ్ కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి వర్క్ చేయమని చెప్పాలి. ఎలా వర్క్ చేయమని చెప్పాలంటే, టీమ్ స్పిరిట్ తో వర్క్ చేయమని చెప్పాలి. సో ఇక్కడ టీమ్ అంటే తెలుసు మీకు మనందరికీ కూడా. సో అందరూ కలిసి ఎక్కువగా పనిచేసి ఒక గోల్ ని రీచ్ అవ్వడానికి ఏదైతే మనం పనిచేస్తాం కదా, దాన్ని మనము టీమ్ స్పిరిట్ అని చెప్తాం. సో టీమ్ స్పిరిట్ కి ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే, నో కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ అప్లైన్ అండ్ డౌన్లైన్. సో అప్లైన్ కి డౌన్లైన్ కి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా మనం పనిచేస్తాం కదా, అది ఇంట్రెస్ట్ గా ఫోకస్ గా వర్క్ చేస్తాం కదా, దాన్ని మనము టీమ్ స్పిరిట్ అంటాము. టీ అంటే టుగెదర్, ఈ అంటే ఎవరీవన్, ఏ అంటే అచీవ్స్,
ఎం అంటే మోర్, టుగెదర్ ఎవరి వన్ అచీవ్స్ మోర్, అందరూ కలిసి ఎక్కువగా పనిచేసి ఒక గోల్ ని రీచ్ అవడానికి ఏదైతే వాళ్ళు చేస్తారా దాన్ని మనము టీం వర్క్. ఫస్ట్ మిస్టేక్. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఏ స్మాల్ టైమ్ ఆటిట్యూడ్. ఏ స్మాల్ టైమ్ ఆటిట్యూడ్ అంటే కొంత పని చేయాలన్న ఒక ఆటిట్యూడ్ అంటే ఒకటి పార్ట్ టైం అనొచ్చు, ఇంకా కొంతమంది వర్క్ ని హాబీలా తీసుకొని ఉంటారు. సో పార్ట్ టైం అంటే మీకు తెలుసు, వన్ సెకండ్. సో పార్ట్ టైం అంటే మీకు అందరికీ తెలుసు, చాలా మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరే అయినా మీ వర్క్ లో బిజీగా ఉంటారు. సో ఒక 8 hours 9 hours పని చేసిన తర్వాత మీకు దొరికే 1 hour 2 hours 3 hours లో మీకు మీరు వెస్టీజ్ బిజినెస్ ని చేస్తూ ఉంటారు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు 1 hour అన్నా పని చేయండి, 2 hours అన్నా పని చేయండి, 3 hours అన్నా పని చేయండి. ఆ పని చేసేది ఏది ఉంది కదా, పీరియడ్ డ్యూరేషన్ ఉంది కదా, దాన్ని మీరు పార్ట్ టైం అని మాత్రం ఫీల్ అవ్వకండి. ఎందుకు అంటే పార్ట్ టైం అని మనం ఫీల్ అయ్యాము అంటే ఏ పార్ట్ టైం కదా రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే, నెక్స్ట్ వీక్ చేసుకుందాంలే అనేసి మన మైండ్ నెగిటివ్ గా థింక్ చేస్తుంది. అదే నేను చేసే 1 hour 2 hours 3 hours ఏదైతే ఉందో అది నేను ఫుల్ టైం లాగానే చేస్తున్నాను అనేసి మన మైండ్ లో ఫిక్స్ అయినట్లయితే సో ఈ రోజు నేను ఈ ట్రైనింగ్ అటెండ్ చేయాల్సిందే, రేపు ఇంతమంది నేను మీట్ అవ్వాల్సింది, ఎల్లుండి ఇంతమంది నేను మీట్ అయ్యి హోమ్ మీటింగ్ చేయాల్సింది అనేసి మన మైండ్ పాజిటివ్ గా థింక్ చేస్తుంది. మీరు పాజిటివ్ పార్ట్ టైం అన్నా చేయండి, ఫుల్ టైం అన్నా చేయండి, ఆ చేసేది ఏదైతే ఉందో అది మీ లైఫ్ టైం కోసం చేసుకోండి. తర్వాత హాబీస్ అని చెప్తాం, కొంతమంది హాబీలో తీసుకుంటారు బిజినెస్. హాబీస్ అంటే మీకు తెలుసు, ఈ రెజ్యూమ్ లో రాస్తుంటారు, ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్, అది ఇది రాస్తుంటారు. దాంతోపాటు ఇప్పుడు టిక్ టాక్ వీడియోస్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వేరే ఇంకేదో కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి టైం దొరికినప్పుడు చేస్తారు. టైం దొరికినప్పుడు, టైం ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు దాన్ని. అప్పుడప్పుడు చేసే దాన్ని మనం ఏమంటాము అంటే హాబీస్ అని చెప్తాం. సో అలాగే మన బిజినెస్ ని మనం ఎప్పుడు చేయాలా అప్పుడప్పుడు చేయాలా. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అందరికీ కూడా సచిన్ టెండూల్కర్ తెలుసు. సో సచిన్ టెండూల్కర్ ఈజ్ అ గాడ్ ఆఫ్ క్రికెట్ అండి, అంటే క్రికెట్ కి దేవుడు అని పిలుస్తాం. ఎందుకు అంటే వాళ్ళు 16 years ఉన్నప్పుడు క్రికెట్ కి వచ్చారు, 16 years ఉన్నప్పుడు క్రికెట్ కి వచ్చినప్పుడు వాళ్ళు క్రికెట్ కి వచ్చిన తర్వాత వాళ్ళు క్రికెట్ ని హాబీలా తీసుకోలేదు, లైఫ్ టైం కెరియర్ పార్ట్నర్ గానే తీసుకుని ప్రాక్టీస్ చేశారు. లైఫ్ టైం కెరియర్ పార్ట్నర్ గా తీసుకుని ప్రాక్టీస్ చేసినందుకో దాంట్లో సక్సెస్ఫుల్ అయినందుకే వాళ్ళని మనం గాడ్ ఆఫ్ క్రికెట్ అన్నాము. వాళ్ళు గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యారు, వాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. అదే వాళ్ళు హాబీలా తీసుకుని ఉంటే, కెరియర్ పార్ట్నర్ గా తీసుకోకుండా హాబీలా తీసుకుని ఉంటే వాళ్ళకి గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యే వాళ్ళు కాదు, వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడే వాళ్ళము కాదు. అలాగే ఈ బిజినెస్ ని మన వెస్టీజ్ బిజినెస్ ని ఎప్పుడు చేయాలా అప్పుడప్పుడు చేయాలంటే ఎప్పుడు చేయాలి. సో ఎప్పుడు చేయాలా బిజినెస్, ఎప్పుడు చేయాల్సిన బిజినెస్ ని మనం హాబీలా తీసుకోవాలా, లైఫ్ టైం కెరియర్ పార్ట్నర్ గా తీసుకోవాలంటే లైఫ్ టైం కెరియర్ పార్ట్నర్ గానే తీసుకోవాలి. ఎందుకంటే మనము దీన్ని కంటిన్యూస్ చేస్తే మాత్రమే దీంట్లో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది, దీంట్లో మనము డెవలప్ అనేది అవుతాము, దీంట్లో అనేది మనము ఎక్స్పర్ట్ అనేది అవుతాం. ఇలా కొంతమంది పార్ట్ టైం గా హాబీలా తీసుకొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనకి రైట్ అప్రోచ్ ఏమి ఇవ్వాలి, ఎలా వాళ్ళని మైండ్ చేంజ్ చేయాలనేసి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. టీమ్ మళ్ళీ చెప్పండి సార్. ఎస్, టీమ్ అంటే, టీ అంటే టుగెదర్, ఈ అంటే ఎవ్రీ వన్, ఏ అంటే అచీవ్, ఎం అంటే మోర్. టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్. ఓకే, సో దీనికి రైట్ అప్రోచ్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకందరికీ కూడా, మనం అందరూ కూడా బిజినెస్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనమందరూ కూడా వెస్టీలో బిజినెస్ చేస్తున్నామంటే మనందరినీ కూడా బిజినెస్ మ్యాన్స్ అనే అంటాం. సో మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తాం, బిజినెస్ లో కొన్ని బిజినెస్ అయిన తర్వాత కొన్ని ఛాలెంజెస్ వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటుంది, ఐడియాస్ కావాలి, సజెషన్స్ కావాలి, వేరే వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, నాలెడ్జ్ కావాలి, ఇవన్నీ కూడా మనకు రావాలి. ఆ బిజినెస్ లో మనం ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే మనం ఎప్పుడు కూడా బిజినెస్ గురించినే ఆలోచించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ తో పాటు ఎక్కడ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగడానికి వెళ్ళారనుకోండి,
అప్పుడు కూడా బిజినెస్ గురించినే ఆలోచించాలి, బిజినెస్ గురించినే మాట్లాడాలి. మనం ఎక్కడో టిఫిన్ చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా బిజినెస్ గురించినే ఆలోచించాలి. సో మనం ఇంట్లో కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనం బిజినెస్ గురించినే ఆలోచించాలి. సో ఎప్పుడు మనం బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ షార్ప్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే బి బిజినెస్ మైండెడ్ అని చెప్తాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో చాలా మందికి బిజినెస్ ఎలా చేయాలో తెలుసు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎలా చేయాలో తెలియదు. ఈ రెండు కలిస్తే మాత్రమే మన మైండ్ బిజినెస్ మైండెడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఫోకస్ రావాలి, ఇంట్రెస్ట్ రావాలి. జస్ట్ ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు జాయిన్ అవ్వమన్నారు అందుకే జాయిన్ అయ్యాము, ఇలాంటివి ఉంటే మనం ఇక్కడ డెవలప్ అవ్వలేము. ఇంట్రెస్ట్ పని చేయాలి, దీంట్లో ఏదైనా సాధించాలి అని పని చేయాలి. ఎంతమంది ఎన్ని క్వశ్చన్లు అడిగినా నేను ఆన్సర్ చేయగలను, ఎంతమంది నేను మీట్ అయ్యి నేను ఫీల్డ్ వర్క్ చేయగలను, సో ఎన్ని ఎన్ని రోజులైనా నేను ఫీల్డ్ వర్క్ చేయగలను అనేసి మన మైండ్ లో మనం ఫిక్స్ చేసినట్లయితే అప్పుడు మన మైండ్ ఏమవుతుంది అంటే బి బిజినెస్ మైండెడ్ అవుతుంది. తర్వాత రీబిల్డ్ యువర్ డ్రీమ్స్ అండ్ మేక్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అని చెప్తాం. సో రీబిల్డ్ యువర్ డ్రీమ్స్ అండ్ మేక్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకందరికీ కూడా కలలు వస్తుంది. సో కలలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనకి యాజ్ ఎ బిజినెస్ మనకి మన కలలు ఎలా వస్తుంది? మన బిజినెస్ పెద్దదైనట్టు, మన టర్న్ ఓవర్ పెద్దదైనట్టు, మన ఇన్కమ్ పెద్దదైనట్టు, ఇలా మనకి ఇది వస్తూ ఉంటుంది, కలలు వస్తూ ఉంటుంది. లేకపోతే కొంతమంది కలల్లోనే ఫారెన్ ట్రిప్ వెళ్తూ ఉంటారు, కొంతమంది పెద్ద కార్ తీసుకున్నానని కల వస్తుంది, కొంతమంది పెద్ద ఇల్లు కట్టుకున్నానని కల వస్తుంది. సో యాజ్ ఎ బిజినెస్ మనకి ఎలా కలలు వస్తుందో అలాంటిది వస్తుంది. ఆ కలల్ని కలలుగానే వదిలేయాలా, దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయాలి అంటే దాన్ని అచీవ్ చేయడానికి మీరందరూ కూడా ట్రై చేయాల్సింది. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఇల్లు కట్టుకున్నాము అనేసి మనకు కలొచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి మనం రెడీగా ఉండాలి. దానికి ఎంత ఖర్చు అవుతుందో మనము ఎస్టిమేషన్ అయ్యాలి. ఆ డబ్బులు సంపాదించాలంటే ఏం బిజినెస్ చేయాలి, ఏం బిజినెస్ చేస్తే త్వరగా మన దగ్గరికి డబ్బులు వస్తుంది, ఇవన్నీ కూడా మనము ప్రీ ప్లాన్ చేసుకోవాలి. అంటే మన కలల్ని మనము రిపేర్ చేసుకోవాలి. దాన్ని మనం ఏమంటాము అంటే రీబిల్డ్ యువర్ డ్రీమ్స్ అని చెప్తాం. ఎప్పుడైతే మన కలల్ని మనం రిపేర్ చేసుకుంటామో, రీబిల్డ్ చేసుకుంటామో, అప్పుడు మన ఆత్మవిశ్వాసం స్ట్రాంగ్ అవుతుంది, డిటర్మినేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే డిటర్మినేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు మనం యాక్షన్స్ తీసుకుంటాం, ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటాం, ఇమీడియట్ డిసిషన్స్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఇమీడియట్ డిసిషన్స్ తీసుకుంటామో అప్పుడు దాంట్లో మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఒక్కసారి సక్సెస్ఫుల్ అయ్యాము అంటే మనం దాంట్లో గివప్ అనేదే చూడము. సో ఇక్కడ ఫస్ట్ మన మైండ్ ని మనం బిజినెస్ మైండెడ్ గా చేసుకోవాలి, తర్వాత మన కలల్ని మనం రిపేర్ చేసుకోవాలి. కలల్ని రిపేర్ చేసుకున్న తర్వాత మన ఆత్మవిశ్వాసంని మనం స్ట్రాంగ్ చేయాలి. ఎప్పుడైతే మన ఆత్మవిశ్వాసం ని స్ట్రాంగ్ చేస్తామో అప్పుడు మనం దాంట్లో డిసిషన్స్ తీసుకుంటాం. అంటే ఏం పని చేయాలి, ఎక్కడ మీట్ అవ్వాలి, ఎవరిని మీట్ అవ్వాలి, ఎంతమందిని మీట్ అవ్వాలనేసి ఇమీడియట్ డిసిషన్స్ తీసుకుంటాం. సో వాళ్ళ డిసిషన్స్ తీసుకుని అక్కడ హోమ్ మీటింగ్ వేరే ఇంకేదో మీటింగ్ చేసి దాంట్లో సక్సెస్ఫుల్ అవుతాం. సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, వాళ్ళు కూడా బిజినెస్ లో జాయిన్ అవుతారు. అంటే మనకి సక్సెస్ ఉన్నట్లయితే, ఒక్కసారి సక్సెస్ అయ్యాము అంటే అక్కడ మనం గివ్ అప్ అనేది చూడం. దాన్ని మనం ఏమంటామంటే నెవర్ గివ్ అప్ అని చెప్తాం. సో సెకండ్ వచ్చేసి ఇంకోటి ఉండేది వెరీ వెరీ ఇంపార్టెంట్, డూ బిలీవ్ టు మేక్ యువర్ బిజినెస్ బిగ్, యూ హ్యావ్ టు థింక్ బిగ్. ఎప్పుడే కానీ మన బిజినెస్ పెద్దదవ్వాలి అంటే మన కళ్ళలు దానికన్నా పెద్దగా ఉంటాయి, అంటే మన ఆలోచన దానికన్నా పెద్దగా ఉంటాయి. మీకందరికీ కూడా ఇది తెలుసు, ఏంటి, ఇన్ఫోసిస్ కంపెనీ తెలుసు. సో ఇన్ఫోసిస్ కంపెనీని ఎవరు స్టార్ట్ చేసింది? నారాయణ మూర్తి గారు, సుధామూర్తి గారు ఇంకా 4 మంది జాయిన్ చేసి, అంటే వాళ్ళందరూ చేరుకొని ఆ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు పూణాలో 1981 లో ఒక చిన్న గదిలో 10,000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ తో 6 మంది ఇంజనీర్స్ తో పాటు వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో 10,000 లో స్టార్ట్ చేసిన వాళ్ళ బిజినెస్ ఈ రోజుకి ఆల్మోస్ట్ 38-39 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ రోజు వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అంటే 2,34,000 crores, 2,34,000 crores. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ పెద్దది కాదు, వాళ్ళ ఆలోచన పెద్దగా ఉండేది. వాళ్ళ ఆలోచన పెద్దగా ఉండేది కాబట్టి ఈ రోజు వాళ్ళ బిజినెస్ పెద్దది మనకి ప్రూఫ్ ఉంది. అలాగే రేపటి రోజు మనం ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మన నెట్వర్క్ చిన్నదే అయిండొచ్చు, మన బిజినెస్ చిన్నదే అయిండొచ్చు, మన టీం చిన్నదే అయిండొచ్చు, బట్ మన ఆలోచన దానికన్నా పెద్దగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఆలోచన పెద్దగా ఉంటుందో అప్పుడు
మనం ఇక్కడ ఏ బిజినెస్ కూడా పెద్దది అవుతూనే ఉంటుంది. సో ఇది మీరందరూ కూడా నమ్మాలి. ఇది మిస్టేక్ నెంబర్ టూ. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ త్రీకి వెళ్దాం మనము. థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. సో థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం అంటే మనల్ని మనమే ప్రాబ్లం అనేసి అనుకునేది. ఎందుకు అనుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదేంట్లో ఉన్నా మనం సక్సెస్ఫుల్ అవ్వకపోతే, రిజెక్షన్ ఎక్కువగా అవుతే, లేకపోతే మనకి దాంట్లో రిజల్ట్ రాకపోతే మనల్ని మనమే ప్రాబ్లం అనుకుంటాం. సో బిజినెస్ వచ్చిన తర్వాత మనల్ని మనమే ప్రాబ్లం అని ఎప్పుడు అనుకుంటాము అంటే, మనమేమనుకుంటామో, సో మనం ఎవరిని మీట్ అవుతాం వాళ్ళు ఈజీగా వచ్చేస్తారు అనేసి మనం నమ్ముతుంటాం. ఎందుకంటే మనకి సక్సెస్ఫుల్ పీపుల్ అక్కడ ఉంటారు స్టేజ్ మీద. సో మనమేమనుకుంటాం, ఎవరిని మీట్ అయినా కూడా వాళ్ళు వచ్చేస్తారు అనేసి మన మైండ్ లో అనుకుంటాము. ఇంకొకసారి, సో బిగినింగ్ లో కొంతమందిని నేను ఈజీగా కన్విన్స్ చేయగలను, ఈజీగా మనం మాట్లాడగలము అనేసి మనము అనుకుంటాం. బట్ మనం మాట్లాడేటప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు 100%, మన దగ్గర కాన్ఫిడెన్స్ లేదు. అప్పుడు ఎవరైనా రారు అంటే అప్పుడు ఏమనిపిస్తుంది, మనల్ని మనమే ప్రాబ్లం అనేసి అనుకుంటాం. ఇంకొకసారి చెప్పేస్తా, స్టార్టింగ్ లో మనం ఒక 10 మంది దగ్గరికి వెళ్తాము. 10 మంది కూడా సేమ్ డైలాగ్ కొడతారు. ఆ డైలాగ్ ఏంటి అంటే, నువ్వు ఫస్ట్ వెళ్ళు, అక్కడ జాయిన్ అవ్వు, సక్సెస్ఫుల్ అవ్వు, తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతానులే అనేసి చెప్తారు. సో అలా ఎందుకన్నారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీరు అలా ఎందుకు అన్నారు వాళ్ళు అంటే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కరెక్ట్ గా వాళ్ళకి 100% నాలెడ్జ్ ఇవ్వలేదు కాబట్టి. ఎందుకంటే మీ దగ్గర 100% దీని గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి, మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి. ఎందుకంటే మీ దగ్గర కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి. ఇప్పుడు మనకి మనల్ని మనం ప్రాబ్లం అనుకోకూడదు. దాంట్లో మనం ఎక్స్పర్ట్ అవ్వాలి, పక్కా అవ్వాలి. మన బిజినెస్ కి అది ఇది అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండాలి, నాలెడ్జ్ కావాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది మనకి ట్రైనింగ్స్ లో దొరుకుతుంది. సో ట్రైనింగ్స్ లో, మీటింగ్స్ లో దొరుకుతుంది. ఆ ట్రైనింగ్స్ ఏదైతే ఉందో మీ ప్లేసెస్ లో జరుగుతూ ఉంటుంది. అక్కడ మీరు అన్ని ట్రైనింగ్స్ ను అటెండ్ చేయండి. కొంతమంది నువ్వు అటెండ్ చెయ్యి అప్లైని చెప్తారు, నువ్వు అటెండ్ చెయ్యి తర్వాత నువ్వు వచ్చి చెప్పు నాకే అంటారు. ఇలా ఎవరికి ఎవరు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రైనర్ చెప్పేది, మీ అప్లైని చెప్పేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ అప్లై ఒక 70%, 80% చెప్పొచ్చు, ట్రైనర్ 110% కూడా చెప్పొచ్చు. దాంట్లో మీకు మార్పు రావచ్చు, మీకు వేరే ఇంకేదో ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. సో అందుకోసం మీ ట్రైనింగ్ అటెండ్ చేయండి. దాంతో పాటు మీకు కాన్ఫిడెన్స్ కావాలి. సో కాన్ఫిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది మనకి, మనకి సక్సెస్ఫుల్ పీపుల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. సో మీకు అప్పుడే నేను నారాయణమూర్తి గారిది ఎగ్జాంపుల్ చెప్పాను. సో సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ చెప్పాను. నారాయణమూర్తి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది క్రికెటర్స్ అయ్యారు, సారీ బిజినెస్ మ్యాన్స్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది క్రికెటర్స్ అయ్యారు. అలాగే మన బిజినెస్ లో కూడా సక్సెస్ఫుల్ ఉన్నారు ఎవరు అంటే, మన అప్లయన్స్. సో మన అప్లయన్స్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డైలీ కాల్ చేయాలి మీ అప్లయన్ కి. సో ఎంతమంది కాల్ చేస్తున్నారు అంటే చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈగో ప్రాబ్లం ఉంటుంది, నేనెందుకు నా అప్లయన్ కాల్ చేయాలి, వాడికి ఇష్టమైతే వాడు చేసుకుంటాడు, నా నుంచి వాడు స్టార్ట్ అయ్యాడు అయ్యాడని డౌన్లైన్ డౌన్లైన్ అప్లయన్ డౌన్లైన్ చేయడు. ఎందుకంటే నా నుంచి వాడు ఇక్కడ స్పాన్సర్షిప్ తీసుకున్నాడు, వాడు కావాలి అంటే వాడే కాల్ చేయని అనేసి డౌన్లైన్ అప్లయన్ అనుకుంటాడు. ఇక్కడ అప్లయన్ కి డౌన్లైన్ కి ఈగో ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఈగో ప్రాబ్లం ఎప్పుడు ఎక్కువ అవుతుందో అప్పుడు అక్కడ గ్యాప్ అనేది వస్తుంది. గ్యాప్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు టీమ్ కోఆర్డినేషన్ ఉండదు, టీమ్ స్పిరిట్ ఉండదు. టీమ్ స్పిరిట్ ఎప్పుడు ఉండదో అప్పుడు టీమ్ లో సెటిల్. సో అందుకోసం టీమ్ స్పిరిట్ తో పనిచేస్తాం. డౌన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే మనం చిన్నప్పుడు స్కూల్ కి మనం వెళ్ళేవాళ్ళం, స్కూలే మన ఇంటి దగ్గరికి వచ్చేది కాదు. టీచర్ దగ్గరికి మనం వెళ్ళేవాళ్ళం, టీచరే మన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే టీచర్ ఏదైనా చెప్తారో మనం లైఫ్ లో ఏదైనా సాధించాలనేసి వెళ్తూ ఉంటాం. అలాగే మనం కొత్తగా వచ్చినప్పుడు బిజినెస్ లోకి మనకి యాజ్ ఎ టీచర్ మనకి ఎవరు హెల్ప్ చేస్తారంటే మన అప్లయన్స్. సో అప్లయన్ ఏది చెప్తాడో దాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ళు డైలీ ఫాలో చేయాలి, డైలీ కాల్ చేయాలి. డైలీ కాల్ చేసి భోజనం అయిందా కాఫీ అయిందా ఇవి మాట్లాడేది కాదు, బిజినెస్ గురించి మాట్లాడాలి. కరెంట్ పీవీస్ ఏముంది, టార్గెట్ పీవీస్ ఏం చేయాలి, కరెంట్ ఏ లెవెల్లో ఉన్నారు, టార్గెట్ ఏ లెవెల్కి వెళ్ళాలి, కరెంట్ ఎంత ఇన్కమ్ వస్తుంది, టార్గెట్ ఎంత ఇన్కమ్ తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఎన్ని ఫీల్డ్ వర్క్ చేయాలి, ఎంతమందిని మీట్ చేయాలి, ఎంత 1-on-1 చేయాలి, ఎన్ని 2-on-1 చేయాలి, ఎన్ని హోమ్ మీటింగ్ చేయాలి, ఎన్ని విఐపి కనెక్ట్ చేయాలి, ఎన్ని సిఎండి కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు మాట్లాడినట్లయితే డైలీ మీ అప్లైన్ మీకు సజెషన్స్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నాలెడ్జ్ ఇస్తారు. సో అవన్నీ తీసుకొని మీ బిజినెస్ లోకి మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే
సో మీ బిజినెస్ అనేది డబల్ త్రిబల్ అవుతూనే ఉంటుంది. దాంతో పాటు మీరు 2-on-1 డిస్కషన్ చేయాలి. 2-on-1 డిస్కషన్ అంటే మనం జాయిన్ అయినప్పుడు మనకు అంత నాలెడ్జ్ ఉండదు, ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి అప్పుడు డైరెక్ట్ గా మనం కాన్ఫిడెన్స్ తో వెళ్ళి మాట్లాడలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, మనం అప్లైంది హెల్ప్ తీసుకొని, సార్ ఇలా నాకు ఒక కొత్త వాళ్ళు నాకు మీట్ అయ్యారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారు, బట్ నాకు అంత నాలెడ్జ్ లేదు ఇప్పుడు స్టార్టింగ్ లో, మీరు వచ్చి నాకు హెల్ప్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవుతారు అని చెప్తే, సో అప్పుడు వాళ్ళని మనం ఇన్వైట్ చేసినట్లయితే మన అప్లైన్ మీరు 2 మీ కొత్త డౌన్లైన్ 1 ఆ డిస్కషన్ ని మనం ఏమంటామంటే 2-on-1 డిస్కషన్ అని చెప్తాం. సో 2-on-1 డిస్కషన్ లో మీ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఎలా అంటే మీ అప్లైన్ మీ కొత్త డౌన్లైన్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ప్రొడక్ట్ గురించి ఎలా చెప్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ఒక బుక్ లో రాసుకున్నట్లయితే, సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రేపటి రోజు ఎవరైనా మీకు అపాయింట్మెంట్ ఇస్తే మీరు కాన్ఫిడెన్స్ తో వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇది మిస్టేక్ నంబర్ 3. ఎందుకు నేను మీ అప్లైన్ కి ట్రాక్ చేయమంటున్నాను అంటే, బికాస్ యువర్ అప్లైన్ ఇస్ అ లీడర్, ఇస్ అ గురు, ఇస్ అ గైడ్ వెల్విషర్, ఇస్ అ ఫ్యామిలీ మెంబర్ అని చెప్తాం. సో అందుకోసం మీ అప్లై ని మీరు గురువు లాగా ట్రీట్ చేయండి. ఇవన్నీ కూడా అర్థమవుతుంది. డిస్కషన్ పేరు అర్థం అవ్వలేదు, మళ్ళీ ఒకసారి ప్లీజ్. మేడం ఇది థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం, ఇది ఫుల్ డిస్కషన్. 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. సో నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4 కు వెళ్దాం మనము, టేకింగ్ రిజెక్షన్ పర్సనలీ. సో మనం కొత్తగా జాయిన్ అయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాము అంటే, సో స్టార్టింగ్ లో మనకి ఎవరు తెలుసున్నారు, మనం తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్తాం. ఎవరెవరో మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో మీరంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ నోనేసుకుంటే వాళ్ళే. సో అలా అన్నప్పుడు మనం మనం ఎలా థింక్ చేస్తాం, అయ్యో నా ఫ్రెండే నోనేస్తున్నాయి, నా రిలేటివ్స్ ఏ నోనేస్తాయి, నాకు తెలిసిన వాళ్ళ నా క్లోజ్ ఫ్రెండే నోనేస్తాయి, నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, ప్రొడక్ట్స్ తీసుకోవాలనేసి ఒక డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. ఆ రిజెక్షన్ ని పర్సనల్ గా తీసుకుంటారు. ఎవరు కూడా ఆ రిజెక్షన్ ని పర్సనల్ గా తీసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కామన్, అందరూ చేసేది ఇదే. సో ఈ ప్రాబ్లమ్ ని, ఈ మిస్టేక్ ని ఎవరు చేయకండి. ఎందుకంటే 100 మందిని మనం మీట్ అవుతే దాంట్లో 30-40% మాత్రమే వస్తారు. ఎందుకంటే మన వాళ్ళకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పచ్చు, పాస్ట్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మీద వాళ్ళకు ఉన్న సో బ్యాడ్ ఒపీనియన్ నుంచి చాలా మంది రిజెక్షన్ అనేది చేస్తుంటారు. సో అందుకోసం ఆ రిజెక్షన్ ని ఎవరు కూడా పర్సనల్ గా తీసుకోకండి, జస్ట్ బిజినెస్ ఆస్పెక్ట్ గా మాత్రమే తీసుకోండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు చాలా మంది ఇక్కడ 269-270 మెంబర్స్ ఉన్నారు. 270 మెంబర్స్ లో చాలా మంది అన్మ్యారీడ్ ఉన్నారు, అంటే మ్యారేజ్ కాకుండా వాళ్ళు ఉన్నారు. సో మ్యారేజ్ కాకుండా వాళ్ళు రేపటి రోజు మీరు పెళ్లి చూపులకు వెళ్తారనుకోండి. సో పెళ్లి చూపులకు వెళ్ళారు, కూర్చున్నారు, అమ్మాయిని చూశారు, అమ్మాయి మిమ్మల్ని చూసింది, అమ్మాయి మీకు నచ్చింది, మీకు అమ్మాయి నచ్చింది, సో అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నచ్చేసింది. సో ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకేం కళ్యాణ మంటపం బుక్ చేయడానికి అది బాకీ ఒకటి రిమైనింగ్. సో అప్పుడు అమ్మాయి దగ్గర నంబర్ ఇప్పించుకొని వెళ్తారు, డైలీ కాల్ చేస్తూ ఉంటారు, 1 hour 2 hours మాట్లాడుతూనే ఉంటారు. అదేం మాట్లాడతారో మీకే అర్థం అవ్వాలి. సో ఇలాగే 1 week 10 days అయిన తర్వాత అమ్మాయి మీకు కాల్ చేస్తుంది. మీకు కాల్ చేసినప్పుడు మీరు జోష్ లో ఫోన్ ఎత్తారు, డైలీ కాల్ చేస్తుంది కదా, ఈ రోజు కూడా కాల్ చేసింది అనేసి ఫోన్ రిసీవ్ చేస్తారు. సో ఫోన్ రిసీవ్ చేసినప్పుడు అమ్మాయి ఒకే ఒక డైలాగ్ కొడుతుంది, అదేంటి అంటే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, ఈ పెళ్లి క్యాన్సల్ అని చెప్తుంది. సో ఇలా అన్నప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతారా, హిమాలయాలకు వెళ్ళిపోతారా, సన్యాసం తీసుకుంటారా? నో. మనం ఎలా ఆలోచిస్తాం, ఈ అమ్మాయి పోతే ఏంటి ఇంకొక అమ్మాయి దొరుకుతుందిలే, ఇంకొక అమ్మాయి పోతే ఏంటి ఇంకొక అమ్మాయి దొరుకుతుందిలే అనేసి మనము నెక్స్ట్ నెక్స్ట్ అని ఆలోచిస్తాం. సో పర్సనల్ లైఫ్ లో ఎలా ఆలోచిస్తామో అదే మనము ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఆలోచించాలి. ఒక్కరినో అంటే ఇంకొకరికి వెళ్ళాలి, ఇంకొకరినో అంటే ఇంకొకరికి వెళ్ళాలి. నో 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 అని స్టార్ట్ అయిన మన బిజినెస్ ఒక్కసారి ఎస్ అని స్టార్ట్ అయింది అంటే మన లైఫ్ లో నో అనేది కూడా మర్చిపోతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో ఒకరు మీట్ అయ్యారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, నో అన్నారు, పర్లేదు ఇంకొకరికి వెళ్ళండి, వాళ్ళు నో అన్నారు, పర్లేదు ఇంకొకరికి వెళ్ళండి, చేస్తాను రండి సార్ వర్క్ చేద్దాం, ఇంకొకరికి వెళ్ళండి, నో అన్నారు, పర్లేదు. సో ఇలా మనము నెక్స్ట్ నెక్స్ట్ అని వెళ్తూ ఉండాలి. ఎవరిని కూడా ప్రీజెడ్ చేయకూడదు, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. దానికి ఒక అప్రోచ్ ఉంది. ఆ అప్రోచ్ ఏంటి అంటే అందరూ
ఇది అబ్జర్వ్ చేయండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది రైట్ అప్రోచ్ ఏంటి అంటే 3SW1N థియరీ అని చెప్తాం. సో 3SW1N థియరీ అంటే, సో సమ్ వే కొంతమంది బిజినెస్ అంటే మీ బిజినెస్ ఇంట్రెస్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకేలాగా ఆలోచించాలనేసి రూల్స్ లేదు. కొంతమందికి బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కొంతమంది బిజినెస్ లోకి వస్తారు, సమ్ విల్, కొంతమంది రారు, సమ్ వోంట్. సో వాట్, అయితే ఏంటి, వన్ నెక్స్ట్ ఇంకో ఊరికి వెళ్ళాలి. కొంతమంది వస్తారు, కొంతమంది రారు, అయితే ఏంటి, ఇంకో ఊరికి వెళ్ళాలి. సో ఇది మన మైండ్ లో పెట్టుకుని మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినట్లయితే ఫీల్డ్ వర్క్ లో ఎవరైనా నో అన్నా కూడా దాని రిజెక్షన్ ని మీరు ఓన్లీ కరేజియస్ గా తీసుకుంటారు, పాజిటివ్ గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ అని వెళ్తూనే ఉండాలి. ఎవరు కూడా ఒకే దగ్గర స్టాప్ అవ్వకండి, నెక్స్ట్ నెక్స్ట్ అనేసి వెళ్తూనే ఉండండి. దాంతో పాటు నెక్స్ట్ డైలీ మీరు ముగ్గురిని మీట్ అవ్వాలి. సో ముగ్గురిని అంటే కొత్త వాళ్ళు మీట్ అవ్వాలి. బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రండి సార్, నేను హోమ్ మీటింగ్ లో మీకు అన్ని కూడా నేర్పిస్తాను, ఈ బిజినెస్ గురించి నాలెడ్జ్ ఇస్తాను అనేసి వాళ్ళని హోమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేయాలి. సో డైలీ ముగ్గురిని మీట్ అవుతే వారానికి ఎంత మంది అయింది, 21 మంది అయింది. సో 21 మందిని మీరు 1 వీక్ లో వన్ హోమ్ మీటింగ్ చేశారనుకోండి, వాళ్ళని మీట్ చేశారనుకోండి, 21 మందినే వచ్చేస్తారా? నో. మ్యాక్స్ టు మ్యాక్సిమం ఎంత మంది వస్తారు, 8 to 9 members, 10 members రావచ్చు. సో 10 members వచ్చారు, ఇంకా మిగతా వాళ్ళు అలాగే వదిలేయాలా? నో. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫాలో అప్ చేసి, సార్ ఎందుకు రాలేకపోయారు, సో ఏదైనా ప్రాబ్లం అయిందా? సో కొంతమంది రాలేకపోయాను సార్, టైం లేదు, ఇక్కడ నేను బిజీగా ఉన్నాను అంటారు అనుకోండి, వాళ్ళ ప్లేస్ లోనే కూర్చొని, సార్ ఇక్కడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని కూర్చొని వాళ్ళకి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంతంతా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే, సార్ పర్లేదు సార్ మీకు బిజినెస్ లో ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు, అట్లీస్ట్ మా దగ్గర ప్రోడక్ట్స్ ఉంది, ఇక్కడ 14 కేటగిరీస్ ప్రోడక్ట్స్ ఉంది, ఇవన్నీ కూడా మీరు ఇంట్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్, దాన్ని తీసుకోండి, యూజ్ చేయండి, యూజ్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి అనేసి మీరు వాళ్ళని లాయల్ కస్టమర్ గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మిస్టేక్ నంబర్ 5. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ నంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ నంబర్ 5. వన్ సెకండ్. సో నెక్స్ట్ మిస్టేక్ నంబర్ 5 గురించి మాట్లాడదాము. నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు రీటైల్ సేల్స్ అంటే డిపి ప్రైస్ కి ప్రొడక్ట్స్ ని కొని వేరే వాళ్ళకి మనం ఎంఆర్పి ప్రైస్ కి సేల్ చేస్తే దాన్ని మనము రీటైల్ సేల్స్ అంటాం. దాంట్లో వచ్చే మనీని రీటైల్ ప్రాఫిట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపాయల ప్రొడక్ట్ మీకు 80 రూపాయలకు దొరికింది, వేరే వాళ్ళకి మీరు సేల్ చేశారు, దాంట్లో మీకు వచ్చే లాభం 20 రూపీస్. వాళ్ళు 1000 రూపీస్ కి తీసుకున్నారు ప్రొడక్ట్, దాంట్లో మీకు వచ్చే ప్రాఫిట్ 200 రూపీస్. వాళ్ళు 5000 రూపీస్ కి తీసుకున్నారు ప్రొడక్ట్స్, దాంట్లో మీకు వచ్చే బెనిఫిట్, మీకు వచ్చే లాభం, మీకు వచ్చే ప్రాఫిట్ 1000 రూపీస్. సో ఈ 1000 రూపీస్ ని మీరు మీ బిజినెస్ డెవలప్మెంట్ కి మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేశారు అనుకోండి, సో పక్క ఊర్లో, పల్లెటూరులో, పక్క డిస్టిక్ లో, పక్క తాలూకులో కూడా మీరు వెళ్ళి మీ బిజినెస్ ని చేయాలనేసి మీకు కాదు. సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అంటే మీరు ట్రైన్ లో వెళ్ళాలి, కార్ లో వెళ్ళాలి, లేకపోతే బైక్ లో, లేకపోతే బస్ లో వెళ్ళాలి. సో అన్నిటికీ కూడా డబ్బులు అనేది ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు మనకి కంపెనీ ఇస్తుందా? నో, మనమే సంపాదించుకోవాలి. దేంట్లో అంటే రీటైల్ ప్రాఫిట్ ముఖాంతరం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మనం బస్ ఛార్జ్ కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం భోజనము, టీనో కావచ్చు, దానికి డబ్బులు కావచ్చు, అవన్నీ కూడా మనము రీటైల్ ప్రాఫిట్ లో మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ కొంతమంది దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేనెందుకు ఒకరింటికి వెళ్ళి నేను ప్రోడక్ట్స్ ని సేల్ చేయాలి, నేనెందుకు వెళ్ళి ఇది చేయాలి, నేను సేల్స్ పర్సన్ అవ్వాలనేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎవరు చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన కంపెనీ వచ్చేసి ప్యూర్లీ ప్రోడక్ట్ బేస్డ్ కాన్సెప్ట్ ఉన్న కంపెనీ. ఇక్కడ కంపెనీకి ప్రోడక్ట్ సేల్ అవుతే మాత్రమే కంపెనీకి టర్న్ ఓవర్ అవుతుంది, కంపెనీకి టర్న్ ఓవర్ అవుతే మాత్రమే ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ వస్తే మాత్రమే మనందరికీ కూడా బోనస్ అనేది వస్తుంది. మనం ఎప్పుడు ప్రోడక్ట్ ని సేల్ చేయమో అప్పుడు మనకి కమిషన్ కూడా రాదు.
సో అందుకోసం దీని అన్ని కూడా మైండ్ లో పెట్టుకోండి. దాంతో పాటు మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది, రీపర్చేజ్ ఆఫర్ ఉంది, 1% పూల్ ఉంది, ఇవన్నీ కూడా మీ డౌన్లైన్స్ కి సజెస్ట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమేమి ఆఫర్లు ఉంది. కొంతమందికి కన్సిస్టెన్సీ ఆఫర్ ఇష్టం అవుతుంది, కొంతమందికి రీపర్చేజ్ ఇష్టం అవుతుంది, కొంతమందికి వేరు వేరే ప్రొడక్ట్స్ ది ఆఫర్స్ ఇష్టం అవుతుంది, స్కీమ్ ఫండ్ ఇష్టం అవుతుంది. సో ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని టీచ్ చేయాలి. టీచ్ అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి. కూర్చోబెట్టండి, ప్రొడక్ట్స్ గురించి చెప్పండి, ఏ ప్రొడక్ట్ తీసుకుంటే ఎన్ని ఫీస్ వస్తుంది, ఎన్ని ఇన్కమ్, ఇవన్నీ కూర్చొని వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి. దాంతో పాటు మనం మన కమిషన్ కావచ్చు, ఎల్ఓబి గురించి కావచ్చు, డైరెక్టర్ బోనస్ గురించి కావచ్చు, మన నెట్వర్క్ గ్రోత్ గురించి కావచ్చు, ఎంత ఎన్ని ఫీస్ చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం, ఇవన్నీ కూడా మీ డౌన్లైన్స్ కి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే దానికున్న రైట్ అప్రోచ్. ఇది మిస్టేక్ నంబర్ 5. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ నంబర్ 6. మిస్టేక్ నంబర్ 6 వచ్చేసి లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్. లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనము మనకి డ్రీమ్స్ ఉంటుంది, అంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలోకి వచ్చినప్పుడు మనదైనా మనకి డ్రీమ్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా సాధించాలి, క్రౌన్ రైడర్ అవ్వాలి, సో కార్ తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మనదైనా మన డ్రీమ్స్ ఉంటుంది. మన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ దాంట్లో చేయకరా, వాళ్ళు మోసం చేస్తారు, దాంట్లో చేయగా ఫ్రాడ్ చేస్తారు అనేసి మన కళల్ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తారు కదా, దాన్ని మనం ఏమంటాము అంటే లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్ అని చెప్తాం. సో ఇలాంటి వాళ్ళు మన పక్కనే ఫ్రెండ్ రిలేటివ్ మన పక్కనే ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడుతున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ వాడు ఏం మాట్లాడినా, వాడు ఎంత నెగిటివ్ గా మాట్లాడినా కూడా మనం తలచడుకోకూడదు. మనదే అయినా మన వర్క్ లో మనం బిజీగా ఉండాలి, వాళ్ళ ముందు మనం చౌటు వాళ్ళు అయిపోవాలి. సో ఇవన్నీ మనం చేసినట్లయితే మన డ్రీమ్స్ అనేది మనకి స్టీల్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. 1 సెకండ్, సబిత గారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. తీసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి వాళ్ళు మీ పక్కనే ఉంటే మనమందరూ కూడా వాళ్ళు ఏమైనా చెప్పుకొని మనము దాని గురించి తలచెడుకోకూడదు, మనదేనా మన వర్క్ లో మనం బిజీగా ఉండాలి. సో ఇలాంటి నెగిటివ్ పీపుల్ కి మనం ఏం చేయాలి, ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఎలా ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో కొంత మనము 100 మంది మీట్ అవుతే మనకి 20 మంది, 30 మంది జాయిన్ అవుతారు, 70 మంది మనకి నెగిటివ్ గా మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాలంటే మన సక్సెస్ మనకి వాళ్ళకి ఆన్సర్ అవ్వాలి. ఆ 30 మెంబర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ తో వస్తారో వాళ్ళతో వర్క్ చేసి మన సక్సెస్ఫుల్ స్టోరీని వాళ్ళకి చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మంత్ మీరు వర్క్ చేశారు, చాలా మందిని మీట్ అయ్యారు, ఫీల్డ్ వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు, సో దాంట్లో మీకు ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 10,000 చెక్ ఉంది కదా, దాన్ని తీసుకుని వెళ్ళి ఫస్ట్ ఆ నెగిటివ్ పీపుల్ చూపించాలి. చూడరా, దీంట్లో నేను బిజినెస్ చేశాను, ఫస్ట్ మంత్ నాకు 5,000 to 10,000 రూపీస్ వచ్చింది అని చూపించాలి. సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఒక్కొక్క మంత్ మీరు చెక్ వచ్చినప్పుడు వాళ్ళకి చూపించాలి. సో దాంట్లో మీరు సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు తీసుకుంటారు, ట్రావెల్ ఫండ్ తీసుకుంటారు, ఫారిన్ ట్రిప్ వెళ్తారు అనుకోండి, ఫారిన్ ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడంతా ఫోటోలు తీసేది మీరు వేరే వాళ్ళకి, మీ ఫ్యామిలీకో మీ పిల్లలకి పంపిస్తారో వదిలేస్తారో, ఫస్ట్ తీసుకుని వెళ్ళి ఆ నెగిటివ్ పీపుల్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. అప్పుడు వాడు కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు, పర్లేదు దీంట్లో చేయొచ్చు అని. నెక్స్ట్ మీరు ఒక 6 మంత్స్ 7 మంత్స్ తో 30,000 to 40,000 సంపాదిస్తారు, దాన్ని కూడా చూపించండి. తర్వాత మీరు 1 ఇయర్ లో స్టార్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్, ఇది డైమండ్ అవుతారు, సో దాంట్లో మీరు కార్ పని తీసుకుంటారు, కార్ తీసుకుంటారు అనుకోండి, కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత దానికి పూజ చేపిస్తారో వదిలేస్తారు, బట్ ఫస్ట్ తీసుకుని వెళ్ళి ఆ నెగిటివ్ పీపుల్కి చూపించండి, చూడరా నేను దీంట్లో బిజినెస్ చేశాను, ఈ రోజు నేను కార్ తీసుకున్నాను అని చూపించినప్పుడు వాడు మీ దగ్గరికి వచ్చి ఏమంటాడు, పర్లేదు రా నువ్వు సక్సెస్ అయ్యావు, ఎలా అయ్యావు, ఇదేయో అని. సో ప్రౌడ్ వెళ్దాం అనేసి కార్ లో కూర్చున్న తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి ట్రై చేస్తారు, ఏం బిజినెస్ ఎలా సంపాదించావరా, ఇంత డబ్బు ఎంత ఎలా చేసావరా, నేను కూడా అంత సంపాదించాలంటే ఏం ఏం చేయాలరా, ఏం ప్రొడక్ట్స్ రా, ఇవన్నీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇవన్నీ క్వశ్చన్స్ కి మీరు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చిన తర్వాత, మన బిజినెస్ మన సిస్టమ్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత, వానికి అది అర్థమైన తర్వాత, వాడు ఐడి క్రియేట్ చేసే వరకు వాడు కార్ దిగనే దిగరు.
ఇలా మీరు నెగిటివ్ పీపుల్ నుంచి పాజిటివ్ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ అప్రోచ్ ఏంటి అంటే మన సక్సెస్ వాళ్ళకి ఆన్సర్ అవ్వాలి. సక్సెస్ ఆన్సర్ అవ్వాలి అంటే మనం ఇంట్రెస్ట్ తో వర్క్ చేయాలి, కాన్సన్ట్రేషన్ తో వర్క్ చేయాలి. సో మనం ఒక ఫోకస్ తో గురిలా పెట్టుకోవాలి, మనం గోల్ లో పెట్టుకొని మనం వర్క్ చేసినట్టయితే అప్పుడు దీంట్లో సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అనేది వేరే వాళ్ళకి మనము సో ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఇది మిస్టేక్ నంబర్ 6. సో నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ నంబర్ 7. సో మిస్టేక్ నంబర్ 7 వచ్చేసి అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారు అంటే మీ అప్లైన్ తో మీరు గొడవ పోయడం కావచ్చు, వాళ్ళ గురించి ఎక్కువగా కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం కావచ్చు, చేయడం కావచ్చు. ఎవరు కూడా ఇలా చేయకండి. ఎందుకు అంటే ఇక్కడ మనము ఈ రోజు మనం ఇక్కడ ఏదైనా వర్క్ చేస్తున్నాం, ఏదైనా డబ్బు సంపాదిస్తున్నాం అంటే దానికి మన అప్లైనే కారణమై ఉంటుంది. సో అందుకోసం వాళ్ళ గురించి ఏమి కూడా మీరు కంప్లైంట్స్ చేయకండి. ఎవరు కూడా వాళ్ళ దగ్గర ఏమంటారు గొడవ పడడం కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కావచ్చు, హర్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్రైనింగ్ స్టార్ట్ చేశాను, 4:00 ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పటి వరకు మనకి చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేను రిప్లై చేయాలి. బట్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, వీడియో చూడటం ఎంత వెనక్కి పొగరుంది, వీడు ఇది చేయట్లేదు, మెసేజ్ రిప్లై చేయట్లేదు, కాల్ చేయట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ యాక్చువల్లీ సిచ్యుయేషన్ ఏంటి, నేను ట్రైనింగ్ లో ఉన్నాను, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. ఇలాగే మీ అప్లైన్కి మీరు కాల్ చేసినప్పుడు కూడా మీరు ఎలా అనుకుంటారు అంటే, నా అప్లైన్ నాకు ఇది కాల్ రిసీవ్ చేయట్లేదు, నా అప్లైన్ మెసేజ్ రిప్లై చేయట్లేదు, నా అప్లైన్ నాకు సపోర్ట్ చేయట్లేదు అనేసి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. బట్ అక్కడ యాక్చువల్లీ ఏమైంటుందంటే మీ అప్లైన్ వేరే టీం దగ్గర బిజీ ఉంటారు, ఏదో 2-on-1 లోనో, 1-on-1 లోనో, హోమ్ మీటింగ్ లోనో ఉంటారు. సో అందుకోసం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు కాల్ చేశారు పర్లేదు, ఇంకొంచెం పేమెంట్ వాళ్ళు మీకు రిటర్న్ కాల్ చేస్తారు. ఇక్కడ ఎవరు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. సో డిపెండ్ అపాన్ కొన్ని సిచ్యుయేషన్ లో సో అప్లైన్ కి డౌన్లైన్ కి కొన్ని గొడవలు కూడా అవ్వచ్చు. సో గొడవలు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు మనం ఏం చేయాలి అంటే కూర్చొని మాట్లాడుకొని మనము ఆ ఏదైతే ఉందో ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఆ ప్రాబ్లం అనేది అక్కడికి తీరిపోతుంది. సో ఇది మిస్టేక్ నంబర్ 7. ఎవరు కూడా మీ అప్లైతో గొడవ పడకండి. సో బీ 100% రెస్పాన్సిబుల్ పర్సన్. ఇక్కడ 100% రెస్పాన్సిబుల్ పర్సన్ గా మీరు ఫీల్ అవ్వండి. మీ అప్లైకి ఎవరు కూడా అబ్యూస్ చేయకండి. మీ అప్లైన్ ఎందుకంటే యువర్ అప్లైన్ ఇస్ ద లీడర్, ఇస్ ద కాంకరర్, ఇస్ ద గురు, ఇస్ ద గైడ్, ఇస్ ద వెల్ విషర్. సో ఇక్కడికి మన 7 మిస్టేక్స్ కూడా కంప్లీట్ అయింది. సో రేపు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి 7 స్టెప్స్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ వెస్టీజ్. సో వెస్టీజ్ లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే సో ఏమేమి మనము ఫాలో చేయాలి, ఏమేమి స్టెప్స్ ని మనం ఫాలో చేసినట్లయితే మనందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతామనేసి రేపు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ రోజు ట్రైనింగ్ ఇక్కడికి కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది ఈ రోజు మనకి అటెండ్ అయ్యారు, ఆల్మోస్ట్ 268-270 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్. బై.